హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ప్లెయిన్ సిల్క్ లో కంచి బార్డర్ అలాగే పటోలా డిజైన్ లో టస్సర్ కూడా తెప్పించానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ లో ఇలా బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ లో వస్తుందండి. మొత్తం అంతా కూడా ప్లెయిన్ సిల్క్ వస్తుంది, అలాగే మీల్లో మాత్రం ఇలా బూటా వస్తుంది. ఇది ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను, చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి బార్డర్ వచ్చేసి ఇలా మ్యాంగో డిజైన్, ఇంకా ఇలా జెరీతో మొత్తం అంతా కూడా ఇలా డిజైన్ వచ్చింది. చాలా బాగుంది, చాలా గ్రాండ్గా ఉంది. అలాగే మిడిల్లో మాత్రం బూటా డిజైన్ అనేది ఇలా వచ్చిందండి. మొత్తం ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుంది. దీనికి కాంబినేషన్గా డిఫరెంట్గా ఉండేలాగా మనకి ప్లెయిన్గా వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది నేను పటోలా డిజైన్లో వేయించాను. టస్సర్ సిల్క్లో పటోలా డిజైన్ వేయించానండి. చూడండి కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది. దీన్ని మనం బ్లౌజ్ లాగా, లేదంటే ఒకవేళ మీరు ఇదే ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ స్టిచ్ చేసుకొని దుపట్టా లాగా మనం ఇలా డిజైన్గా స్టిచ్ చేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఇది మనం లెహెంగా లాగా, అలాగే దీన్ని బ్లౌజ్ లాగా, లేదంటే ఒకవేళ మీకు సేమ్ సెల్ఫ్ బ్లౌజ్లో వేసుకోవాలనుకుంటే గ్రాండ్గా ఉండేలాగా దుపట్టా మాత్రం ఇలా డిజైన్గా మనము వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ కాంబినేషన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ కలర్కి మనకి సెల్ఫ్ కలర్లోనే బార్డర్ వచ్చాయండి. అన్నీ కూడా మనకి సెల్ఫ్ బార్డర్లోనే, అంటే మనకి గోల్డ్ జెరీ అనేది మాత్రమే హైలైట్ అవుతుంది. మొత్తం అంతా కూడా కలర్ సేమ్ సెల్ఫ్ కలర్లోనే వస్తుంది. దీన్ని కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. మీకు బూటా డిజైన్ కానీ జెరీ డిజైన్ కానీ చాలా నీట్గా వచ్చిందండి, చాలా క్లియర్గా తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంది, వర్క్ మాత్రం చాలా నీట్గా వచ్చింది. దీనికి కాంబినేషన్గా నేను పటోలా డిజైన్లో ఇలా పర్పుల్ కలర్లో ఇస్తున్నాను. చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మాత్రం. మనకి ఇక్కడ బర్డ్స్ కూడా చూడండి, బ్లూ కలర్లోనే రావడం వల్ల మ్యాచింగ్ అనేది చాలా బాగా మ్యాచ్ అవుతుంది. లెహెంగా ఇది స్టిచ్ చేసుకొని బ్లౌజ్ మాత్రం ఇలా డిజైన్గా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ కూడా ఇదే ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసుకొని దుపట్టా వచ్చేసి ఇలా డిజైనర్గా మనం వేసుకుంటే మాత్రం ఇంకా గ్రాండ్గా ఉంటుంది. చూడండి సెట్ ఇలా జస్ట్ ఇలా పెడితేనే చాలా లుక్ వచ్చింది. మనం కొంచెం డిజైన్గా స్టిచ్ చేసుకొని వేసుకుంటే మాత్రం ఇంకా గ్రాండ్ లుక్ వస్తుందండి. అలాగే నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి, చాలా బ్రైట్ కలర్, చాలా అంటే చాలా బాగుంది. అన్నీ కూడా సేమ్ మనకి సెల్ఫ్ కలర్లోనే వస్తాయి, జెరీ డిజైన్ అనేది మాత్రమే హైలైట్ అవుతుంది. మనకి బూటా కానీ జెరీ వర్క్ కానీ చాలా నీట్గా కనిపిస్తుంది. అలాగే దీనికి కాంబినేషన్గా నేను గ్రీన్ కలర్లో ఇలా పటోలా డిజైన్లో వేయించాను. మనకి బర్డ్స్ కూడా రెడ్ కలర్లోనే వచ్చాయి, చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ కాంబినేషన్ అండి, రెడ్కి గ్రీన్ కాంబినేషన్ అనేది చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. చూడండి మనకి ఇక్కడ బార్డర్ కానీ అంతా కూడా చాలా నీట్గా వచ్చింది. ఒకవేళ మీరు బ్లౌజు అలాగే లెహెంగా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసుకుంటే దుపట్టాకి మాత్రం ఇలా యూస్ చేస్తే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది, అలాగే ట్రెండీగా కూడా ఉంటుంది. ఇప్పుడు పటోలా డిజైన్లో కానీ కలంకారీ డిజైన్లో కానీ దుపట్టాలు వేయడం చాలా ఫ్యాషన్గా ఉంది కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి, చాలా డార్క్గా, చాలా అంటే చాలా బాగుంది. చూడటానికి కొంచెం బ్లాక్ షేడ్లో కనిపిస్తుంది కానీ ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి. చాలా బాగుంది డిజైన్ అయితే, మీకు జెరీ అంతా కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. దీన్ని కూడా మీకు ఒకసారి కాంబినేషన్ అనేది పెట్టి చూపిస్తాను. మనకి పటోలా డిజైన్లో అయితే ఇలా పర్పుల్ కలర్లో అవైలబుల్గా ఉందండి. మనకు కాంట్రాస్ట్ కలర్లో కావాలనుకుంటే మాత్రం ఇలా పర్పుల్ కలర్లో ఉంది. ఒకవేళ మీరు డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇలా లోటస్ ప్రింట్లో కూడా ఉందండి. చాలా గ్రాండ్గా ఉంటుంది, వేస్తే మనకి ఇక్కడ ప్లెయిన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది కొంచెం ప్రింటెడ్లో రావడం వల్ల సింపుల్గా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఒకవేళ సేమ్ మీరు ఇదే ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా దుపట్టా అనేది మనం ఇలా ప్రింటెడ్లో యూజ్ చేస్తే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుందండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే బార్డర్లో లేస్ కూడా వేసుకొని ఇంకా గ్రాండ్గా అనిపిస్తుంది. చూడండి మొత్తం కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుందండి, మనకి చాలా బాగుంటుంది. వేసుకుంటే మాత్రం ఇంకా లుక్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అండి, చాలా అంటే చాలా మంచి కలర్స్ వచ్చాయి, అన్నీ కూడా చాలా ట్రెడిషనల్ కలర్స్. దీనికి కూడా మీకు ఒకసారి కాంబినేషన్ అనేది పెట్టి చూపిస్తాను. దీనికి మనకి బాటిల్ గ్రీన్ కలర్లో ఇలా పటోలా డిజైన్లో ఇస్తున్నాను, చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడ బర్డ్స్ కూడా ఇదే కలర్లో వచ్చాయి. కాంబినేషన్ అనేది చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా బాగా తెలుస్తుంది మనకి లుక్ అనేది ఎలా ఉంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ కావాలనుకుంటే లోటస్ ప్రింట్లో కూడా ఇలా అవైలబుల్గా ఉంది. మొత్తం లెహెంగా అలాగే బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసుకొని ఓన్లీ దుపట్టాకు కూడా ఇది యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు ఒకవేళ లాంగ్ ఫ్రాక్ కూడా ట్రై చేయొచ్చు. లెహెంగా అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదే ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసుకొని ఓన్లీ దుపట్టాకు మాత్రం ఇలా కూడా యూజ్ చేయొచ్చు. చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కాంబినేషన్ కానీ డిజైన్ కానీ డిఫరెంట్గా చాలా యూనిక్గా కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి, అన్నీ కూడా చాలా ట్రెడిషనల్ కలర్స్.
రెడ్ గ్రీన్ అలాగే నేవీ బ్లూ బాటిల్ గ్రీన్ ఇవన్నీ కలర్స్ కూడా చాలా ట్రెడిషనల్ గా ఉంటాయి. ఇది చూడండి మీకు ప్రతి ఒక్క దాని పైన కూడా మనకు జరీ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. దీనికి కాంబినేషన్ వచ్చేసి బ్లౌజ్ మనకి ఇలా లోటస్ ప్రింట్ లో అవైలబుల్ గా ఉందండి. చాలా బాగుంటుందండి, మనకి గ్రీన్ కి ఇలా కాంబినేషన్ వచ్చేసి చాలా గ్రాండ్ గా ఉంటుంది. సేమ్ ఫ్యాబ్రిక్ తో మనము లాంగ్ ఫ్రాక్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. దీనికి దుపట్టా వచ్చేసి ఇలా ప్రింటెడ్ లో మనం వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి. మొత్తం అంతా కూడా ఇది సేమ్ సెల్ఫ్ కలర్ లోనే లాంగ్ ఫ్రాక్, అలాగే ఇది వచ్చేసి దుపట్టా లాగా కూడా యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉన్నాయి, అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇందులో ప్లెయిన్ డిజైన్ లో కూడా అవైలబుల్ గా ఉందండి. బూటా డిజైన్ వచ్చింది కదా ఇప్పుడు, అలా కాకుండా ప్లెయిన్ గా వచ్చింది. సింపుల్ గా మనకి లెహెంగా లాగా స్టిచ్ చేసుకొని సేమ్ ఫ్యాబ్రిక్ తో బ్లౌజ్ అలాగే ప్రింటెడ్ మోడల్ లో మనము దుపట్టా యూజ్ చేస్తే చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇది వచ్చేసి మెరూన్ కాంబినేషన్ వచ్చిందండి, చాలా బాగుంటుందండి. కింద మాత్రం డిజైన్ చూడండి చాలా నీట్ గా వచ్చింది. రౌండ్స్ అలాగే ఇలా రౌండ్స్ డిజైన్ అనేది హైలైట్ అయ్యింది. మొత్తం జరీ అంతా కూడా చాలా నీట్ గా వచ్చింది. పైన మాత్రం ఇలా ప్లెయిన్ లో రావడం వల్ల లుక్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది. దీనికి కాంబినేషన్ గా బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. మనం ప్లెయిన్ కాబట్టి ఇలా మనం ప్రింటర్ లో వేసుకుంటే సింపుల్ గా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సేమ్ ఇదే డిజైన్ తో నేనైతే మా పాప కోసం డ్రెస్ స్టిచ్ చేశాను. రిఫరెన్స్ కోసం మాత్రమే అండి, స్టిచ్చింగ్ మాత్రం అడగకండి. ప్రతి వీడియోలో నేను రిఫరెన్స్ కోసం డ్రెస్సెస్ చూపిస్తున్నాను, కానీ చాలా మంది ఇవి స్టిచ్ చేయండి అని అడుగుతున్నారు. ప్రెసెంట్ అయితే స్టిచ్చింగ్ మాత్రం అవైలబుల్ గా లేదు. లెహెంగా వచ్చేసి ఇలా వచ్చిందండి, ప్లెయిన్ గా వచ్చేసి కింద మాత్రం బార్డర్ అనేది చాలా హైలైట్ అయింది. దీనికి టాజల్స్ కూడా ఇలా నేను సెల్ఫ్ కలర్ లో అలాగే గోల్డ్ కలర్ లో వచ్చేలాగా ఇలా ఇచ్చాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో దాంతోనే బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను. నెక్ వచ్చేసి ఇలా వీ నెక్ లో ఇచ్చాను. స్మాల్ బార్డర్ వచ్చేలాగా ఇలా డిజైన్ చేశాను, బార్డర్ లో ఇలా వచ్చేలాగా చూశాను. అలాగే స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చేలాగా ఇంకా కింద కూడా బార్డర్ వచ్చేలాగా ఇలా పెట్టానండి. చాలా బాగుందండి, వేస్తే మాత్రం చాలా బాగుంది. దీనికి దుపట్టా వచ్చేసి ఇది క్రాప్ టాప్ లెహెంగా లాగా యూజ్ చేసి దీనికి గ్రీన్ కలర్ లో దుపట్టా లాగా ఇలా యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి, వేస్తే మాత్రం చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. ఇదంతా ప్లెయిన్ కాబట్టి ఇలా పటోలా డిజైన్ లో దుపట్టా యూజ్ చేయడం వల్ల ఇంకా గ్రాండ్ లుక్ వచ్చింది. అలాగే దీనికి గ్రే కాంబినేషన్, మనకి గ్రే పైన ఇలా మెరూన్ కలర్ కూడా రావడం వల్ల ఈ దుపట్టా కూడా నేను యూజ్ చేశాను. బార్డర్ లో మాత్రం ఇలా నేను లేస్ కూడా వేశానండి, చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. మనకి ఇక్కడ మెరూన్ కలర్ లో డిజైన్ వచ్చింది కాబట్టి సేమ్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. బ్లౌజ్ అలాగే లెహెంగా వచ్చేసి ప్లెయిన్, ఇంకా ప్రింటెడ్ లో దుపట్టా అనేది రావడం వల్ల చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. అలాగే దీనికి పటోలా మోడల్లో కూడా నేను బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఇలా క్రాప్ టాప్ లాగా లెహెంగా ఇలా స్టిచ్ చేయడం వల్ల మనము ఫుల్ బ్లౌజ్ కానీ లేదంటే హాఫ్ బ్లౌజ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నేనైతే దీనికి ఫుల్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను గ్రీన్ కలర్ లో. చూడండి చాలా బాగుందండి, కాంబినేషన్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉంది. దీన్ని మనం క్రాప్ టాప్ లెహెంగా లాగా యూజ్ చేయొచ్చు లేదంటే ఫుల్ బ్లౌజ్ కూడా యూజ్ చేయొచ్చు. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లీటెడ్ మోడల్ లో ఇచ్చాను, అలాగే స్లీవ్స్ వచ్చేసి ఇలా పఫ్ స్లీవ్స్ లో ఇచ్చానండి. వేస్తే మాత్రం చాలా క్యూట్ గా చాలా బాగుంది. ఇక్కడ మనకి బర్డ్స్ కూడా మనకి మెరూన్ కలర్ లోనే రావడం వల్ల కలర్ కాంబినేషన్ మాత్రం చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి. సింపుల్ గా స్టిచ్ చేసినా కూడా లుక్ అనేది చాలా బాగుంది, చాలా స్పెషల్ గా ఉంది. మనకి లెహెంగా అంతా కూడా ప్లెయిన్, బార్డర్ అనేది హైలైట్ అయింది. అలాగే ఈ బ్లౌజ్ మాత్రం సింపుల్ గా స్టిచ్ చేసుకున్నా కూడా పటోలా డిజైన్ రావడం వల్ల చాలా లుక్ వచ్చిందండి, వేస్తే మాత్రం చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి. మనకి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి, దీనిపైన జరీ అనేది క్లియర్ గా తెలుస్తుంది. అన్ని కలర్స్ డార్క్ కలర్స్ కాబట్టి మనకి గోల్డ్ జరీ అనేది చాలా బాగా హైలైట్ అయ్యింది. చూడండి దీనికి కూడా మీకు ఒకసారి కాంబినేషన్ అనేది పెట్టి చూపిస్తాను. బ్లూ కలర్ లో ఇలా పటోలా డిజైన్ లో యూస్ చేస్తే చాలా బాగుంటుంది. బర్డ్స్ కూడా మనకి ఇలా పర్పుల్ కలర్ లోనే వచ్చాయి. ప్రింటెడ్ లో ఇది ప్లెయిన్ వచ్చింది కాబట్టి ప్రింటెడ్ లో మనం బ్లౌజ్ లేదంటే దుపట్టా లాగా ఇందాక చూపించాను కదా ఆ ప్యాటర్న్ లో మనము దుపట్టా లాగా యూస్ చేసినా కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది, అది కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ అండి. సేమ్ ప్లెయిన్ లోనే నేవీ బ్లూ కలర్ చాలా బాగున్నాయి, అన్ని కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. జెరీ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. ప్లెయిన్ మీద మనకి జెరీ అనేది చాలా బాగా హైలైట్ అయ్యింది. దీన్ని కూడా మీకు ఒకసారి కాంబినేషన్ అనేది పెట్టి చూపిస్తాను. చూడండి దీనికి పర్పుల్ కలర్ లో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. బ్లూ కలర్ లో మనకి బర్డ్స్ కూడా వచ్చాయి, అలాగే ప్యాటర్న్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్ కాబట్టి ఇలా ప్రింటెడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే బ్లూ కలర్ లో కూడా చాలా బాగుంటుందండి. కొంచెం మనకి లైట్ బ్లూ లో రావడం వల్ల ఇది డార్క్ బ్లూ అలాగే ఇలా లైట్ బ్లూ రావడం వల్ల కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఇంకా స్టిచ్చింగ్ అయ్యాక మనకి క్లియర్ గా తెలుస్తుంది ఎలా వస్తుంది అనేది.
అలాగే దీనికి మనం లోటస్ ప్రింట్ లో కూడా యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. అన్ని కూడా ప్లెయిన్ కాబట్టి మనము ప్రింటెడ్ లో ఏ కలర్ కానీ డిజైన్ కానీ యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. మొత్తం డ్రెస్ వచ్చేసి ఇలా మనం స్టిచ్చింగ్ అయ్యాక ఈ కాంబినేషన్ అనేది ఇలా వస్తుంది. అలాగే టస్సర్ ఫ్యాబ్రిక్ ని కూడా ఎలా యూజ్ చేయాలనేది మీకు చూపిస్తాను. చూడండి, మనకి ప్రింటెడ్ లో ఇలా టస్సర్ లో వేయించాను కదా, దీన్ని మనం లెహెంగాస్ లాగా అలాగే బూటా డిజైన్ లో మనము బ్లౌజ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని మీకు పన్నా కూడా ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. పన్నా వచ్చేసి ఇలా వచ్చిందండి, డిజైన్ అనేది ఇలా వచ్చింది. మనం ఒకవేళ పెద్దవాళ్ళు స్టిచ్ చేసుకోవాలనుకుంటే మాత్రం కలీస్ లో స్టిచ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పన్నాలో ఇలా డిజైన్ వచ్చింది కాబట్టి. దీన్ని దుపట్టాస్ లాగా లేదంటే బ్లౌజెస్ లాగా, ఒకవేళ మీ దగ్గర ప్లెయిన్ శారీస్ ఉన్నట్లయితే డిజైన్ గా ఇలా మనము సింపుల్ గా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీనికి మస్టర్డ్ కలర్ లో బర్డ్స్ వచ్చాయి కాబట్టి ఇలా బూటా డిజైన్ లో మనం బ్లౌజ్ అనేది యూజ్ చేస్తే చాలా గ్రాండ్ గా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కలర్స్ ఉన్నాయి కదా, అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇదైతే కిడ్స్ కి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనం ఇలా పన్న వచ్చింది కాబట్టి ఇలా లెహెంగాని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మంచి మంచి కలర్స్ వచ్చాయండి, గ్రీన్ కానీ రెడ్, పర్పుల్ కానీ బ్లూ కలర్ అనేది చాలా బాగుంటాయి, చాలా ట్రెడిషనల్ గా కూడా ఉంటాయి. చూడండి, బాటిల్ గ్రీన్ కలర్ లో ఇలా మనకి పటోలా డిజైన్ రావడం వల్ల చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. చూడండి, ఇలా వచ్చిందండి మనకి డిజైన్ అంతా కూడా ఇలా వచ్చింది. దీనిపైన కూడా బర్డ్స్ అనేది మనకి మాస్టర్ కలర్ లోనే వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి ఇలా మనం యూజ్ చేయొచ్చు, సింపుల్ గా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ డిజైన్ గా ఉంది కాబట్టి. దీన్ని సింపుల్ గా స్టిచ్ చేసుకుని బ్లౌజ్ మాత్రం కొంచెం డిజైనర్ గా స్టిచ్ చేసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇక్కడ మనకి బర్డ్స్ రెడ్ కలర్ లో ఉన్నాయి కాబట్టి రెడ్ కలర్ లో కూడా బ్లౌజ్ యూజ్ చేస్తే చాలా గ్రాండ్ గా ఉంటుంది. గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు మస్టర్డ్ కావాలంటే మస్టర్డ్, లేదంటే రెడ్ కలర్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా అలాగే దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. బ్లూ కలర్ లో చాలా గ్రాండ్ గా ఉందండి. మనకి ప్యాటర్న్ వచ్చేసి సేమ్ పటోలా మోడల్లోనే సేమ్ డిజైన్ లో వచ్చింది. ఇది కూడా మనకి బర్డ్స్ అనేవి మస్టర్డ్ కలర్ లో వచ్చాయండి. దీనికి కూడా బ్లౌజ్ అనేది మనం మస్టర్డ్ కలర్ లో యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. బ్లూ కి యెల్లో కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి, చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. కొంచెం మనము డిజైనర్ గా స్టిచ్ చేసుకుంటే మాత్రం చాలా యూనిక్ గా ఉంటుంది. అలాగే ఇందులో పర్పుల్ కలర్ కూడా ఉంది, అది కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. చూడండి, పర్పుల్ కలర్ లో మనకి పటోలా డిజైన్ వచ్చేసి ఇలా వచ్చిందండి. మొత్తం సేమ్, అన్ని కూడా సేమ్ డిజైన్ లో వచ్చాయి, ప్యాటర్న్ మాత్రం సేమ్ వస్తుంది. దీన్ని కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, మొత్తం డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది, పళ్ళు కానీ బార్డర్ కానీ ఏమీ ఉండదు, మొత్తం అంతా కూడా ఇలా డిజైన్ లో వస్తుంది. చూడండి, మనకి ఇక్కడ బర్డ్స్ అనేవి బ్లూ కలర్ లో వచ్చాయి కాబట్టి బ్లౌజ్ కూడా మనం బ్లూ కలర్ లో యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. పర్పుల్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. బర్డ్స్ ఏదైతే కలర్ వచ్చాయో అదే కలర్ లో మనం బ్లౌజ్ కూడా యూజ్ చేయొచ్చు. మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుంది. కిడ్స్ కే కాదండి, పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే మనం స్టిచ్ చేసుకుని కలీస్ లాగా, పెద్దవాళ్ళకైతే కలీస్ లాగా స్టిచ్ చేసుకుంటే ఈ ప్యాటర్న్ అనేది కరెక్ట్ గా వస్తుంది. లేదంటే సింపుల్ గా ఇప్పుడు నేను వేసుకున్నట్టుగా దుపట్ట లాగా కూడా వేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఆల్రెడీ ప్లెయిన్ శారీస్ ఉన్నాయనుకోండి, దానికి కొంచెం డిజైనర్ గా కావాలనుకుంటే బ్లౌజ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సింపుల్ గా స్టిచ్ చేసుకున్నా కూడా ఇది మనకి ఆల్రెడీ డిజైన్ వచ్చింది కాబట్టి సింపుల్ గా వేసుకున్నా కూడా బాగుంటుంది. చూడండి, ఇదే ఫ్యాబ్రిక్ తో నేనైతే కుర్తీలాగా స్టిచ్ చేసుకున్నాను. సింపుల్ గా చాలా గ్రాండ్ గా ఉందండి. టస్సర్ సిల్క్ కాబట్టి కొంచెం షైనీగా ఇంకా లుక్ వచ్చింది. కొంచెం మీరు నెక్ కి అలాగే స్లీవ్స్ కి డిజైనర్ గా మగ్గం వర్క్ కానీ అలా ఏదైనా చిన్న చిన్న మార్కెట్ లో రెడీమేడ్ గా ప్యాచెస్ కూడా దొరుకుతుంటాయి కదా, అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీనికి నేను పటోలా మోడల్లో నేను ఇలా దుపట్టా వేసుకున్నాను. మనకి ఏ కలర్ అంటే ఆ కలర్ మనం మ్యాచ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ప్లెయిన్ కలర్ అలాగే క్రీమ్ కలర్ కాబట్టి ఏ కలర్ వేసుకున్నా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. దీనికి మీకు ఒకసారి అన్ని పెట్టి కలర్స్ పెట్టి చూపిస్తాను. దీనికి బ్లూ కలర్ లో చూడండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో. ఇది మనకి లైట్ కలర్ ఉంది కాబట్టి బ్లూ కలర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే గ్రీన్ కలర్ కూడా అండి, చాలా చాలా గ్రాండ్ గా అనిపిస్తాయండి. మనము సింపుల్ గా డ్రెస్ వేసుకున్నా కూడా ఈ దుపట్టాతో గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. అలాగే పర్పుల్ కలర్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. అన్ని కలర్స్ కి కూడా మనకి మిడిల్ లో ఇలా క్రీమ్ కలర్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కదానికి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. అలాగే ఇప్పుడు నేను వేసుకున్న బ్లూ కలర్ కూడా అండి చూడండి, ఇలా పెడితేనే చాలా లుక్ వచ్చింది. ఇంకా ఇది నేను వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ పైన ఫోటో కూడా పెడతాను. ఇంతే అండి ఈరోజు కలెక్షన్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.